Hello friends, welcome back to my channel MD TECHDAY. Friends, the meek are it tells friends, mana channel lo prati guruvaram koncham different aina 20 videos ane vastu untayani. Okay, so tech ki related aina 20 videos koncham different ga vastu untayani. Okay, so adhe vidhanga ee roju kuda guruvaram kabatti nenu oka video taithe raavadam jarigindi annamata. Ee video lo nenu meeku manaku chusukunde Jio Phone yokka rates ante Jio Phone yokka price edaithe untundo adi chusukunte first of all chusukunte ante mundu chusukunte 1800 ku manaku dorkedi. కానీ ఇప్పుడు చూసుకుంటే కొన్ని కొన్ని దాంట్లో 2000 కొన్ని కొన్ని దాంట్లో 2500 అండ్ కొన్ని కొన్ని దాంట్లో అయితే 3000 వరకు కూడా వెళ్ళడం జరిగింది ఫ్రెండ్స్. ఓకే, సో ఇలా ఎందుకు జరుగుతుంది అనేది ఈ వీడియో అన్నమాట. అండ్ మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ చూసుకుంటే మనకు ఎప్పుడు కూడా ఇలా ఇంక్రీజ్ అయితే కాలేదు జియో ఫోన్ యొక్క ప్రైజ్ ఏదైతే ఉంటుందో. ఓకే, సో అదర్ ఫోన్స్ చూసుకుంటే మనకు ఎక్కువ తక్కువ అవుతుంటాయి, బట్ జియో ఫోన్ చూసుకుంటే స్టార్టింగ్ నుంచి ఒకటే ప్రైజ్ని మెయింటైన్ అయితే చేసింది. సో ఆపర్చునిటీ అంటే తక్కువ అయింది. ఓకే, సో 700కి 800కి మనకు దొరకడం జరిగింది పోయినసారి అంటే దీపావళి ఫెస్టివల్కి తక్కువ అయింది, బట్ ఎక్కువ అయితే ఎప్పుడు కాలేదన్నమాట. అంటే స్టార్టింగ్ నుంచి ఇప్పటి వరకు అయితే ఒక్కటే ప్రైజ్ని అయితే మెయింటైన్ చేయడం జరిగింది 1500కి. కానీ మనం ఈ మధ్య చూసుకుంటే గత 2-3 నెలల నుంచి సో 2000 వరకు పెరగడం జరిగింది అండ్ 2500 అండ్ ఇప్పుడు చూసుకుంటే 3000 వరకు కూడా వెళ్ళడం జరిగింది అన్నమాట. సో దీనికి రీజన్ ఏంటిది అనేది ఈ వీడియోలో నేను మీకు చెప్పబోతున్నాను. ఛానల్కి ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తుంటే వెంటనే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్, ఎందుకంటే నేను మీకు ఇలాంటి ఇంట్రెస్టింగ్ అండ్ ఇన్ఫర్మేషన్ వీడియోస్ రెగ్యులర్గా తీసుకురావడానికి ట్రై చేస్తాను. ఓకే, సో పదండి ఫ్రెండ్స్, ఇవాళ వీడియోని స్టార్ట్ చేద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్గా చూసుకుంటే మనకు నేను అంటే ఒక వీడియో చేసి చేయడం జరిగింది కదా మొన్న, సో జియో ఫోన్కి సంబంధించిన ఏదైతే ఉంటుందో ఇప్పుడు జియో ఫోన్ షాప్స్లో దొరకడం లేదు అని. ఓకే, సో కొన్ని కొన్ని దాంట్లో మాత్రమే దొరుకుతున్నారు. సో వాళ్ళేం చేస్తున్నారంటే ఎక్కువ ప్రైస్కి అమ్ముతున్నారు, ఎందుకంటే ఎట్లాగో కొంటారని వాళ్ళకి తెలుసు. ఓకే, సో ఎట్లాగో అమ్ముడిపోతాయని వాళ్ళకి తెలుసు. సో అక్కడక్కడ మిగిలిపోయి ఉన్నాయి, అంటే అక్కడక్కడ కొన్ని దాంట్లో మిగిలిపోయి ఉన్నాయి జియో ఫోన్. సో వాళ్ళేం చేస్తున్నారంటే ఎక్కువ అమ్మడం జరుగుతుంది అన్నమాట. ఓకే, ఎక్కువ ప్రైస్కి అమ్మడం జరుగుతుంది. సో ఫస్ట్ 2000 అన్నారు, సో ఇప్పుడు చూసుకుంటే 2500 అండ్ ఇప్పుడు ప్రజెంట్ 3000 నడవడం జరుగుతుంది ఫ్రెండ్స్ ప్రైజ్ ఏదైతే ఉంటుంది. ఓకే, సో ఎందుకంటే ఇప్పుడు తక్కువనే మనకు దొరకడం లేదు. సో ఎంత పెట్టినా సరే కొంటారని వాళ్ళకి ఆల్రెడీ తెలుసు. సో అందుకోసం అయితే వాళ్ళైతే ఆ విధంగా అయితే పెట్టడం జరుగుతుంది. సో తప్పకుండా మనకు 1500కి దొరుకుతుంది. ఎప్పుడైతే జియో ఫోన్స్ మళ్ళీ రావడం స్టార్ట్ అవుతాయో మార్కెట్లో మన షాప్స్లో ఎప్పుడైతే వస్తాయో సో అప్పుడు మనకు రావడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఓకే, సో గత 2 నెలల నుంచి మనకైతే దొరకడం లేదన్నమాట జియో ఫోన్స్ ఏదైతే ఉంటాయో షాప్స్లో. ఓకే, సో రావడం స్టాప్ అయ్యాయి. సో కొన్ని కొన్ని దాంట్లో మిగిలి ఉన్నాయి. సో అవే వాళ్ళు ఎక్కువ ప్రైస్కి అయితే అమ్మడం జరుగుతుంది. సో ఇది నేను అంటే చెప్పదలుచుకున్నది ఈ వీడియోలో. సో చాలామందికి ఒక డౌట్ అంటే ఉంది, సో ప్రైస్ ఎందుకు తగ్గి అంటే పెంచారు, సో జియో ఫోన్స్ ఎందుకు దొరకడం లేదు, సో అలా అంటే చాలామంది క్వశ్చన్స్ అవి ఉన్నాయి. సో అందుకోసం వచ్చి ఈ వీడియో చేయడం జరిగింది ఫ్రెండ్స్. నచ్చితే లైక్ అయితే చేసేయండి. ఛానల్కి ఎవరైనా కొత్త వాళ్ళు వస్తే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎందుకంటే నేను మీకోసం ఇలాంటి ఇంట్రెస్టింగ్ అండ్ ఇన్ఫర్మేషన్ వీడియోస్ రెగ్యులర్గా తీసుకురావడానికి ట్రై చేస్తాను. ఓకే, సో కలుద్దాం ఫ్రెండ్స్ ఇంకొక ఇంట్రెస్టింగ్ వీడియోస్. చాలా చిన్న వీడియో ఇది, సో మీకు ఇన్ఫర్మేషన్ కోసం ఈ వీడియో చేయడం జరుగుతుంది. సో నచ్చితే లైక్ అయితే చేసేయండి. ఇది చాలా అంటే 2 సార్లు చెప్తున్నాను. సో కలుద్దాం ఫ్రెండ్స్ ఇంకొక ఇంట్రెస్టింగ్ వీడియోతో. అంతవరకు బాయ్.